ఓ సినిమా హై బడ్జెట్తో గ్రాండ్గా తీస్తే సరిపోదు, విడుదల చేసే సమయంలో కూడా సరిగ్గా ఉండాలి, లేదంటే ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా పెద్ద హీరోలు ఈ ఫార్ములాని ఖచ్చితంగా పాటిస్తారు. అందుకే మన హీరోలు సంక్రాంతికి సమ్మర్ దసరా సీజన్స్ ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటారు. వరుస హిట్లతో ఫుల్ జోష్లో ఉన్న ఎన్టీఆర్ ఇటీవల హిట్ ట్రాక్ ఎక్కిన రామ్ చరణ్ తమ కొత్త సినిమాలోని ఈ ఏడాది దసరా సీజన్లో విడుదల చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. సుకుమార్ దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ ఈ నెలలోనే సెట్స్ పైకి వెళ్లబోతుంది. మైత్రి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా దసరాకి విడుదల చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఎన్టీఆర్ కూడా దసరాపై కన్నేశాడు. బాబీ దర్శకత్వంలో తాజాగా మొదలైన సినిమాని సెప్టెంబర్లో విడుదల చేయబోతున్నాడు. ఈ సినిమాని కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ రామ్ చరణ్ దసరా సీజన్ ని క్యాస్ట్ చేసుకోవడానికి సిద్ధమవుతుంటే బాలయ్య మాత్రం తన 101వ సినిమాని సెప్టెంబర్ 29న విడుదల చేస్తున్నట్లు డేట్ ఫిక్స్ చేశాడు. దాంతో ఎన్టీఆర్ చరణ్ లు బాలయ్యతో పోటీ పడాల్సి వస్తుంది. వీరితో పోటీ ఎలా ఉన్నప్పటికీ ఈ ఏడాది దసరా సినీ ప్రియులలో ఫుల్ జోష్ నింపడం ఖాయమని తెలుస్తుంది. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల్ వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 కనుకుంటా. అదే మరి, 5:00కి మీ బాబచ్చు బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.